టాలీవుడ్లో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది తమ అభిమాన హీరోల పుట్టినరోజు అని మూవీ రిలీజ్ అయ్యి టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయిందని రకరకాల కారణాల వల్ల రీ రిలీజ్ చేస్తూ ఉంటారు ఇక లేటెస్ట్గా రీ రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్స్ మరియు ఏ సినిమా ఎక్కువ కలెక్షన్ సాధించింది అనేది ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి రీసెంట్గా రీ రిలీజ్ అయిన సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ పేరు కామెంట్ చేయండి ఇక టాప్ ఎనిమిదవ స్థానంలో ప్రస్తుతం బిల్లా కొనసాగుతుంది ఈ సినిమా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాగా మొత్తంగా ఒకటి పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది ఇక తర్వాత బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి మూవీ ఒకటి పాయింట్ పది కోట్ల గ్రాస్తో ఏడవ స్థానంలో ఉంది ఇక రీసెంట్గా బన్నీ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన దేశముదురు మూవీ టోటల్ ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్ల గ్రాస్తో ఆరవ స్థానంలో నిలిచింది ఓపెనింగ్స్ భారీగా వచ్చిన తర్వాత చాలా స్లో డౌన్ అయింది కేరళలో కూడా రీ రిలీజ్ చేశారు అక్కడ రెస్పాన్స్ తక్కలేదు ఇక ఐదవ స్థానంలో అయితే పోకిరి సినిమా కొనసాగుతూ ఉంది ఈ సినిమా పోర్కే వర్షన్ మొత్తంగా ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది ఇక నాలుగవ స్థానంలో అయితే బశేష్ బాబు ఆల్ టైమ్ బెస్ట్ సినిమాలో ఒకటైన ఒక్కడు సినిమా నిలిచింది గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రీ రిలీజ్ ట్రెండ్లో రెండు పాయింట్ పద్నాలుగు కోట్ల గ్రాస్ను సొంతం చేసుకుంది ఇక మూడవ స్థానంలో జల్సా సినిమా పోర్కే వర్షన్ అత్యధిక కలెక్షన్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా కొనసాగుతోంది త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మొదటి సినిమా అప్పట్లోనే మంచి విజయాన్ని అందుకుంది ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మధ్య విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద మొత్తంగా మూడు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్లో గ్రాఫ్ట్ను సొంతం చేసుకోవడం విశేషం ఇక రెండవ స్థానంలో ఇటీవల వచ్చిన ఆరెంజ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంది ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే కానీ ఈ సినిమా కంటెంట్కు ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయగా బాక్సాఫీస్ వద్ద మొత్తంగా మూడు పాయింట్ ముప్పై ఆరు కోట్ల రేంజ్లో గ్రాస్ని సొంతం చేసుకుంది ఇక నంబర్ వన్ స్థానంలో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా కొనసాగుతూ ఉంది రీ రిలీజ్ ట్రెండ్లో ఈ సినిమా కూడా మరోసారి ఒక ట్రెండ్ సెట్ చేసింది అప్పట్లోనే అత్యధిక స్థాయిలో కలెక్షన్ని అందుకుని ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఖుషీ సినిమా ఇటీవల పోర్కే వర్షన్లో మళ్ళీ ఐదు పాయింట్ ఐదు కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకోవడం విశేషం ఇక ఈ సినిమా రికార్డును బ్రేక్ చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు మరి రాబోయే రోజుల్లో ఏ సినిమా ఈ రికార్డును బ్రేక్ చేస్తుందో కామెంట్ చేయండి వీడియో లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం